కడప జిల్లా బద్వేలో 34వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పిస్తూ పట్టణంలోని స్థానిక ఆర్టీఓ కార్యాలయం నుంచి బద్వేలోని 4వ రోడ్ల కూడలి వరకు హెల్మెట్లు ధరించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు ముఖ్యమైనవని కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్లక్ష్యంగా ప్రయాణించకూడదని ప్రతి ఒక్కరూ ముందు జాగృత హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ నిర్వహించామన్నారు। మైనర్ బాలురులకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని ప్రతి ఒక్కరూ లైసెన్స్ తీసుకోవాలని వంటి పనులు సూచనలు చేశారు। ఈ కార్యక్రమంలో బద్వేల్ ఆర్టీసీ డిఎం శ్రీనివాసులు ఎస్ఐలు కత్తి వెంకటరమణ శ్రీకాంత్ చంద్రశేఖర్ మరియు పోలీస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు। బద్వేల్ పట్టణం నందు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బద్వేల్ వారు తర్వాత ఆర్టీసీ డిపో మేనేజర్ గారితో తర్వాత ఇక్కడ ఉన్న ప్రజల సహకారంతో తర్వాత రెండు డిపార్ట్మెంట్ల యొక్క ఉమ్మడిగా కలిసి ఉమ్మడిగా రోడ్డు భద్రతా వారసత్వాల గురించి హెల్మెట్ పైన సీట్ బెల్ట్ పైన మద్యం తాగి వాహనాలు నడపకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవేర్నెస్ కలిగించడం గురించి మొత్తం టౌన్ మొత్తం కూడా బైక్ ర్యాలీ హెల్మెట్ ధరించి చేయడం జరిగింది। దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాణాలు ముఖ్యంగా విలువైనవి దాన్ని కాపాడుకొనటకు రోడ్డుపైన ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి। అలాగే కార్లో ప్రయాణం చేసే వాళ్ళు డ్రైవరు తర్వాత ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి। మద్యం తాగించి ఏ వాహనం కూడా నడపకూడదు। రోడ్డు సిగ్నల్స్ తప్పనిసరిగా పాటించాలి। ముఖ్యంగా పిల్లలకు మైనర్లకు 12-13 సంవత్సరాల దాటిన తల్లిదండ్రులు పిల్లలు బండి నడుపుతుంటే చూసి ముచ్చటపోతుంటారు కానీ దానివల్ల ప్రమాదం అని గ్రహించి పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్విచక్ర వాహనాలు అయితేమి తర్వాత కార్లు నడిపే పరిస్థితి అయితే తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి। ఈ జాగ్రత్తలను పాటించినప్పుడు మాత్రమే మనం ప్రమాదం బారి నుండి తప్పించుకోగలుగుతాం అందరూ కూడా క్షేమంగా ఉండగలుగుతాం। ఏ చిన్న సంఘటన జరిగినా కూడా కుటుంబాలు చాలా ఇబ్బందులకు గురైతాయి మనోవేదనకు గురైతాయి విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి। కాబట్టి వీటన్నిటి నుండి మీరు బయటపడాలంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా వారసత్వాల భాగంగా సూచనలు పాటించి సంతోషంగా ఉండాలని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను। ఈరోజు బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం అయింది। దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ద్విచక్ర వాహనాలు నడిపే వాళ్ళందరూ కూడా దయచేసి హెల్మెట్ పెట్టుకోవాలి। హెల్మెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట। తలకి గాయం అయితే చాలా కష్టమవుతుంది అంతేత టూ వీలర్ నడిపే వాళ్ళందరూ కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి। కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలన్నమాట। డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఏ వ్యక్తి కూడా బహిరంగ ప్రదేశాల్లో వాహనాలు నడపరాదు। వాహనం నడిపేటప్పుడు కంపల్సరీ రహదారి భద్రతా నియమాలు తెలుసుకోవాలి। అదేవిధంగా పిల్లలందరూ కూడా 18 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వాహనాలను నడపాలి। తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకి వాహనం నడపడం వచ్చినప్పటికీ కూడా వాహనాన్ని ఇవ్వరాదు। రహదారి మీద ప్రయాణం చేసేటప్పుడు ప్రతి పౌరుడు కూడా రహదారి భద్రతా నియమాలు